గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 7వ శ్లోకం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. ఇదండి పరమాత్ముడి వాగ్దానము. నిన్నటి శ్లోకానికి ఇది కంటిన్యూషన్. మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాకే అర్పించి నా సుగణ పరమేశ్వర రూపమును అనన్య భక్తితో సంతతము చింతన చేయుచు భజించెదరో అలాంటి భక్తి శ్రేష్టము అని చెప్పారు కదా స్వామి. అలాంటి భక్తుల్ని పరమాత్ముడే విధంగా ఉద్ధరించుకుంటాడు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నాయందే లగ్న మనస్కులైనట్టి అట్టి పరమ భక్తులను పరమ భక్తులు అని ఎవరినంటారు? ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. పరమాత్మ యందే మనస్సును నిరంతరము లగ్నము చేసి ఉంచేవాళ్ళు. అనన్యాశ్చింతయంతో మామ అనే శ్లోకానికి కూడా తాత్పర్యం ఇదే. నిరంతరం మనస్సు పరమాత్మ మీద ఉంచాలి. ఏదో పొద్దున కాసేపు పూజ చేసేసామా, ఇహ అయిపోయింది, ఇహ మరలా సాయంత్రమో రేపో పూజగా తలుపు తీసేంత వరకు ఆయన్ని స్మరించాల్సిన అక్కరే లేదు. మరేం చేయాలి? ఏంటంటే ఎన్ని కబుర్లున్నాయి, సంసారిక విషయాలు, ప్రాపంచిక విషయాలు, భౌతికమైన విషయాలు ఎన్ని ఉన్నాయి. ఫోన్లు తీసుకొని అందరి కబుర్లు అందరి విషయాలు మనమే చెప్పుకోవాలి. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఎవరో ఎప్పుడో చనిపోయి ఉంటారు కదా, బ్రతికి ఉండరు. వాళ్ళు పోయి 3 నెలలు 6 నెలలు అయి ఉంటుంది. వాళ్ళు జీవితంలో బ్రతుకున్నప్పుడు ఏం చేశారో అవి కూడా చెప్పుకోవాలండి మనం పోసుకొచ్చినట్లు. ఏంటి ఇవన్నీ అంటే వృధా కాలక్షేపాలు, అక్కర్లేని కబుర్లు అనమాట. అవి కాకుండా టీవీ ఆన్ చేసుకొని 166 ఛానల్స్ చూడాలి, ఎన్నో విషయాల గురించి చర్చించుకోవాలి. మరలా మన ఫ్యామిలీ వరకు ఒక వాట్సాప్ గ్రూపులు, మన ఫ్రెండ్స్ వరకు ఒక వాట్సాప్ గ్రూపు, మనం చేసే వర్క్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు, హాబీస్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు. మన వాట్సాప్లో 33 గ్రూపులు కనీసం ఉంటాయి. ఆ గ్రూపులో ఎవరు ఏం కామెంట్స్ పెడుతున్నారో, ఏం మెసేజ్లు పెడుతున్నారో అవన్నీ కూడా చూసుకోవాలి. ఫేస్బుక్లు కావాలి, ఏమంతా సోషల్ మీడియా కావాలి. మార్కెట్లో కొత్త వస్తువులు ఏమొచ్చాయి, కొత్త సినిమాలు ఏమొచ్చాయి, ఎన్ని కావాలి చెప్పండి. 24 గంటల్లో కాసేపు నిద్రపోతే కూడా అది కూడా ఈ రోజుల్లో ఏమి తప్పని చెప్పడానికి లేదు. పాత రోజులు కాస్త ఎక్కువసేపు నిద్రపోతే ఏదో బద్ధకస్తుడు మొద్దు అని తిట్టేవాళ్ళండి. ఇప్పుడు నిద్రపోయినా కూడా మంచి విషయమే, కనీసము కంటిన్యూ నిద్రనా పోతున్నారు అనుకోవచ్చు. నిద్రలు కూడా తగ్గించేశారు, నిద్రలు కూడా తగ్గించి ఆవారం కూడా ఫోన్లు చుట్టము, టీవీలు కదుకుపోవడం. భక్తి అంటే ఏమైందంటే ఏదో కాసేపు ఆ దీపం వెలిగించాము, ఈ పసుపు రాసాము, ఆ కొంకం పెట్టాము, ఈ స్తోత్రం పాడాము, అయిపోయింది అక్కడికి. కానీ ఇక్కడ పరమాత్మ పరమభక్తుడు అని చెప్తున్నాడు. అంటే పరమభక్తుడు ఎవరు? అతనికి కూడా ఏవో కొన్ని క్వాలిఫికేషన్స్, లక్షణాలు ఉండాలి కదా. నాయందే లగ్న మనస్కులైనా, ఈ మనస్సు ఉంటుందో చూసారు, పరమాత్మ ఏంది ఎప్పుడు లగ్నమై ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, సాంసారికమైన, భౌతికమైన, ప్రాపంచికమైన విషయాల్లో ఉండాల్సి వచ్చినా, వ్యవహరించాల్సి వచ్చినా కూడా ఈ శరీరము చేతులు కాళ్ళు వ్యవహరిస్తాయి తప్ప ఈ మనస్సు ఉంటుంది చూసారు, మస్తిష్కం, అది ఎప్పుడు పరమాత్మ మీదే లగ్నమై ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఏం చేస్తున్నా, చివరి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద 5-స్టార్ హోటల్లోనో ఎక్కడన్నా తీసుకెళ్ళి మనల్ని ప్రధాన అతిథిగా పిలిచి అక్కడ కూర్చోబెట్టినా కూడా శరీరం అక్కడ కూర్చుంటుందే కానీ మనస్సు నిరంతరము ఆ కృష్ణుడి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి స్థితి ఏదైతే ఉంటుందో అది పరమభక్తుల లక్షణం అని చెప్తున్నాడు స్వామి. సర్వకాల సర్వావస్థలను మనం ఎక్కడైనా నరకంలో ఉండని, స్వర్గంలో ఉండని, లేదంటే గుడిసెలో ఉండని, తీసుకెళ్ళి పెద్ద అద్దాల మేడలో ఉండనివ్వండి, ఎక్కడున్నా సరే ఇంద్రియాలు వాటి పని వారు చేసుకుంటూ పోతాయే గానీ ఈ మనస్సు చింతన ఎప్పుడు నిరంతరం పరమాత్మ మీద లగ్నమై ఉంటుంది తప్ప పరమాత్మ తప్ప వేరే ఇతరమైనది ఏది రుచించదు. వీటికి సంబంధించిన శ్లోకాలు కూడా ఉంటాయండి భగవద్గీతలో. పరమభక్తుల లక్షణం అది. అలాంటి పరమభక్తులని పరమాత్ముడు ఉద్ధరించుకుంటాడట. ఎలాగా? శీఘ్రమే, అంటే ఆలస్యం చేయకుండా వెంటనే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించేదను. దీనికి కూడా చాలా మందికి అపోహలు. ఉద్ధరించడం అంటే ఏంటంటే సంసార సాగరం నుండి పైకి టబా కట్టేయడమా, తీసుకెళ్లిపోవడమా దేవుడు, ఇలాంటి సందేహాలు కొందరికి ఉంటాయి. అసలు కొందరైతే ఏం చెప్తారంటే మంచివాళ్ళు, మహాభక్తులు, ఎవరైతే ధర్మాత్ములు, సాధువులు ఉంటారో వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతారు. ఈ విధమైన కొన్ని అపోహలు అజ్ఞానంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారం వల్ల ఏమవుతుందంటే ఈ భక్తి, ఈ ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యం అలవరచుకోవడము, జ్ఞానం కోసం సాధన చేయడము, ఇవన్నీ కూడా ఆయుష్ను తగ్గించి మనుషుల్ని సుఖపడనివ్వకుండా చేసే లక్షణాలు కాబోలు అని కొందరు ఈ విధమైన పైత్యం తరలిపించుకొని ఇంట్లో ఎవరైనా కుర్రవాళ్ళో పసివాళ్ళో ఏదైనా పూజ చేయడానికి కూర్చున్నా కూడా చేయండి, నీకు ఇప్పుడే ఈ వయసులో ఎందుకు ఇవన్నీ నేర్చుకోకూడదు, ఈ విధంగా చెప్తారు. భగవద్గీత చదువుతుంటే ఈ వయసుకి ఏంటి చదివేది, చదవకూడదు,
ఈ విధంగా నేర్పుతారు. ఇదంతా ఏమిటంటే కారణము కేవలం శుద్ధ జ్ఞానము, మూర్ఖత్వం, తెలియనితనం అంతే. భగవంతుడు ఉద్ధరిస్తా అంటున్నాడు మృత్యు రూప సంసార సాగరము నుండి. మనము ఈ సంసారంలో పుట్టాము అంటే ఏమిటి అర్థము? పోతామనే కదా. వచ్చాము అంటే వెడతాము అనే కదా. అంటే అర్థం ఏమిటి? సంసారం ఏమిటి అంటే మృత్యు, మృత్యువ స్వరూపము. రావడం పోవడం, మళ్ళా రావడం, మళ్ళా పోవడం, మళ్ళా రావడం, మళ్ళా పోవడం కంటిన్యూషన్గా ఈ సంసారంలో జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ, ఈ సైకిల్ ఏదైతే ఉందో దీని నుండి పరమాత్ముడు ఉద్ధరించేస్తాడట. ఎలాగా? శీఘ్రముగా. అంటే ఏమిటి దీనికి అర్థము? మోక్షం ప్రసాదిస్తాడు. మనము పరమ భక్తులుగా ఉంటే పరమాత్మ ఏం చేస్తాడంటే శీఘ్రమే ముక్తిని అనుగ్రహిస్తాడు. ఆ ముక్తి శరీరం విడిచిపెట్టిన తర్వాత వచ్చేదా అంటే లేదు, జీవించి ఉండగానే వచ్చేది. జీవన్ముక్తి అని దానికి పేరు. లిబరేషన్ ఏదైతే ఉంటుందో అది జీవించి సంసారంలో ఉండగానే కలుగుతుంది. అలాంటి పరమ భక్తులకి సంసారంలో ఉండగానే ముక్తిని పడసిన వాడు శరీరం విడిచిన తర్వాత మరలా పుడతాడో చెప్పండి? మోక్షము అంటే సినిమాలో చెప్తున్న పరమాత్మ చేయిలా పెట్టి చేతుల నుండి చుమ్మని కిరణాలు వచ్చేసి అనుగ్రహించేది కాదండి. మనము సాధన చేస్తే ఆ సాధన ద్వారా పొందే ప్రాప్తి, ఆ ప్రాప్తి పరమాత్మ పరమకృప వలననే కలుగుతుంది. జీవించి ఉండగానే కలుగుతుంది మోక్షము. దానిని తొందరగా అనుగ్రహిస్తాను శీఘ్రమే, ఏమాత్రము కూడా విలంబము చేయకుండా, లేట్ చేయకుండా వెంటనే ఈ జన్మలోనే అనుగ్రహించేస్తాను. అంటే పరమాత్మ ఎన్ని ఆఫర్లు ఇచ్చి ఎలా రెడీగా ఉన్నాడో గమనించండి. పరమాత్ముడు రెడీగా ఉన్నాడండి మన కోసము. ఎంతవరకు అంటే మృత్యు రూపమైన ఈ సంసార సాగరం నుండి శీఘ్రమే ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే మనకి ఆ పరమాత్మని అందుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమిటది? పరమభక్తి. పరమభక్తికి ఏమిటి నిదర్శనము? నిరంతరము కూడా మనస్సు పరమాత్మ యందు లగ్నము చేసి ఉండడము. అదేమైనా ఒకటి రెండు రోజులు ఒక పూజ ఒక వ్రతము చేస్తే వచ్చేదా అంటే కాదండి. నిరంతర సాధనా ప్రక్రియ ద్వారా చేయగా 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 ఈ మనస్సు పరమాత్మ వైపుకు తిప్పబడుతుంది. అంత తేలికైన విషయం కాదు. అలా కష్టమేమో అనేసి విడిచిపెట్టాల్సిన విషయం అంతకంటే కాదు. సాధన అనేది ఆరంభం చెయ్యాలి. ఏమాత్రం ఏమరపాటు లేకుండా చేసుకుంటూనే పోవాలి. ఏ విధంగా పరమాత్మను ధ్యానించాలి, సాధన చేయాలి, అన్నీ కూడా ఇంతకు ముందు అధ్యాయంలో పరమాత్ముడు బోధించి ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగా సాధన ద్వారా నిరంతరము నామస్మరణ ద్వారా మనసును కల్మషం లేకుండా మరణాలు తొలగించుకొని పవిత్రమైన విశుద్ధమైన హృదయం అంతఃకరణం కలిగి ఉండి ధర్మబద్ధంగా నిజాయితీగా ఎవరైతే నైతిక విలువలతో కూడి సంస్కారం అలవర్చుకొని వినయముగా వివేకంతో వర్తిస్తూ పరమాత్మను పొందడం కోసం మానవ జన్మ ఉంది, అదొక్కటే పరమ ప్రయోజనం అనే ఒక భావనతో ఉండి సంసారంలో ఉన్నా సరే భౌతికమైన విషయాల నుండి, వాసనల నుండి, సాంసారికమైన ప్రాపంచకమైన ఆకర్షణ నుండి మనసు మలర్చుకొని మనస్సు ఏమాత్రము చలించకుండా నిబ్బరంగా ఉండి మనసును పరమాత్మ పాదాల దగ్గర అర్పణము చేసి శరణాగతి చేసి ఒక పరమభక్తి స్థాయి గెలితే మోక్షం అలవగ్గా కలుగుతుంది. మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. మోక్షమే ప్రసాదించే పరమాత్మ ఈ సాధనా మార్గంలో వచ్చే కష్టాలు తొలగించడా, అడ్డంకులు ఇబ్బందులు తొలగించడా ఆలోచించండి. అతి అనాయాసంగా తొలగించేస్తాడు. మేము చేసినా కూడా ఫలితాలు రావడం లేదు. రకరకాల ప్రక్రియలు పూజలు చేసినా, పారాయణలు చేసినా కూడా మేమనుకున్న ఫలితాలు రావడం లేదు. ఎవరైతే దోషము అంటే ఇలాంటివన్నీ ఆలోచన చేస్తున్న సాధకులదే దోషం. పరమాత్మలో ఏ విధమైన దోషము లేదు. కాబట్టి పరమాత్ముడు అయితే రెడీగా ఉన్నాడు, సాధకుడు రెడీ అవ్వాలి. అంటే మనం రెడీ అవ్వాలి. మరి రెడీ అవ్వాలా వద్దా అంటే రెడీ అవ్వడంలోనే మన సౌభాగ్యము, రక్షణ, ఈ జీవితానికి పరమార్థము సిద్ధంగా ఉంది. కాబట్టి మనం రెడీగా ఉండాలి, రెడీ అవ్వాలి. లోకా సమస్త సుఖిన భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.